అందరికీ శుభోదయం. ఈరోజు మనం హిస్టీరియా గురించి తెలుసుకుందాం, అదే దయ్యం గురించి తెలుసుకుందాం. అమ్మో దయ్యమా? దయ్యం అంటే మనకేం భయమా? అసలు దయ్యాలు ఉన్నాయంటారా? ఉంటే అవి మన పట్టి పీడిస్తాయా? హిస్టీరియా ఎందుకు వస్తుంది? ఎవరికి వస్తుంది? దీనినే దయ్యం పట్టణం అంటారా? మొదలైన ఈ సందేహాలన్నీ తీర్చడానికి కర్నూలు నుండి ప్రముఖ డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు వచ్చారు. వారి ద్వారా మనం అన్ని విషయాలు తెలుసుకుందామా? 104 తరఫున తరఫు జరుగుతుంది గ్రామీణ వైద్యులకి. దీనికి హాజరైన మీ అందరికీ స్వాగతం. ఈ పూట గ్రామాల్లో మనకి ప్రధానంగా ఎదురయ్యే ఒక సమస్యని చూద్దాం. దయ్యాలు పడుతున్నాయని చాలామందికి పెద్ద విశ్వాసం ఉంది. ఎక్కువ మంది ఆడవాళ్ళకి దయ్యాలు పడుతూ ఉంటాయని, గ్రామాల్లో దయ్యాల కథలు పుంకాను పుంకాలు వింటుంటాం. ఇది కూడా ఒక ఆరోగ్య సమస్య అనేది ఇప్పుడు వైద్య శాస్త్రానికి తెలుసు. దీన్ని హిస్టీరియా అని కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. గ్రామాల్లో రచ్చబండ దగ్గర జనమందరూ కూర్చొని ఉంటారు. పిల్లలు పెద్దోళ్ళ చుట్టూ మూగి ఉంటారు. ఈ పెద్దోళ్ళు అద్భుతమైన దయ్యాల కథలు చెప్తూ ఉంటారు. నేను దయ్యాన్ని చూసినా అంటాడు ఒకడు. నేను పక్క ఊరి నుంచి వస్తూ ఉంటే ఒక మేక ఒకటి మే అని అరుచుకుంటూ కనపడదురా, ఎక్కడో మేక తప్పించుకుంది లేదు, దొరికింది ఒక మేక నాకని భుజాన్ని వేసుకున్నా. నడిచి వచ్చే కొద్దీ ఊరి దగ్గరికి వచ్చే కొద్దీ బరువు ఎక్కడ మొదలెట్టింది అది. ఇంకా బరువు మేలకి ఎత్తి కింద పడేసా, తప్పించుకుపోయినావు కదరా, నా బట్ట నువ్వు తిట్టి దయ్యం పారిపోయిందిరా అని అంటాడు ఒకడు. ఇంకో అతను, నువ్వు దయ్యాన్ని చూడటమేనా, నేను మొన్న పొలాన్ని కావిలు గేయడానికి వెళ్తే 40-50 దయ్యాలు వచ్చినాయి, ఒకటి కాదు రెండు కాదు, నా చుట్టూ చేరినాయి, డ్యాన్సులు చేసినాయి, పాటలు పాడినాయి, నాకు నలుగు పెట్టినాయి, బూట్లు పెట్టినాయి, పసుపు పూసినాయి, చివరికి నన్ను ఎత్తుకొని వెళ్ళి బాయిలు ఇసిరేసి మీద దూకడానికి ప్లాన్ వేసినాయి, చెప్తే కూడా తన చెప్పు తీయగానే మొత్తం బారిపోయి బాయిలు దూకినాయి అంటాడు ఒకడు. ఇక మూడో వాడు వస్తాడు, వీడికంటే ఘనుడు ఆయన. ఇప్పుడు మీరంతా దయ్యాలను చూసిన వాళ్ళరా, నేను ఏకం కాపురం చేసినా అంటాడు వాడు. దయ్యంతో 5 ఏళ్ళ నుంచి కాపురం చేసినా, అది దయ్యం నీకట్ట తెలిసిందిరా అని అడిగినారు పక్క వాళ్ళు, పక్కన ఉన్నవాళ్ళు సావాసు గాళ్ళంతా. ఒకరోజు రాత్రి 10-11 గంటలప్పుడు ఒక స్నేహితుడు తలుపు తట్టినాడు. తలుపు తీపోను నేనన్నా, నువ్వే తీపోన్నదామే నా భార్య, నేను తీసింది పొద్దు నుంచి పొలంలో కష్టపడి వచ్చి నిద్ర వస్తుంది, నాకు నువ్వే తీపోనా? అసలు మనసు నుంచి లేవకుండా ఇంత పొడుగు చేయి చాపి గడి తీసిందిరా, దేయంగా ఎట్లుంటుంది, ఫుల్ తాగుంటున్నాడు నా అనుమానం, లేకపోతే అంత పొడుగు చేయట్టు కనపడుతుంది ఆయనకి. ఇట్లా ఒకటికి మించి ఒకటి దయ్యాల కథలు చెప్పడం, ఇవన్నీ పిల్లలు ఎంతో ఆకర్షణీయంగా వింటూ ఉంటారు. నా దురదృష్టవశాత్తు నేను ఇట్టడోళ్ళ చేతుల్లో పడ్డా. దయ్యాలంటే భయం ఎంత తీవ్ర స్థాయికి పోయిందంటే, మా ఊళ్ళో ఎవడన్నా చచ్చిపోతే వాడు దయ్యమైతుడని, వాడి ఇంటి దిక్కు పోయేవని కాదు ఒక నెల. ఇట్లాంటి అనుభవాలు చాలామందికి వచ్చే ఉంటాయి నా అనుమానం. ఎద్దులు గాయడానికి వెళ్తే పొలా బీట్లోకి, మా బీట్లోనే శవాలని బూడి చేస్తారు. ఇంకెద్దులు అప్పుడప్పుడు అక్కడికి వెళ్తాయి మేయడానికి, మేత మేయడానికి. వాటిని పక్కకి తరవాలంటే నా శరమ అయ్యేది కాదు. దూరం నుంచి రాళ్ళు ఇసిరేసి కేకలేసి తిట్టి వాటిని ఎద్దులను తరవాలని చూసేవాడిని. అంత భయం అన్నమాట. చివరికి తీసుకెళ్ళి మెడికల్ కాలేజీలో వేసినప్పుడు చంపినారా, శవాల దగ్గర పడేసినారా నన్ను అనుకున్నా. దాన్ని పోగొట్టుకోవడానికి 1 సంవత్సరం తిప్పలబడి శ్మశానాల మధ్య తిరిగి అర్ధరాత్రులు సినిమా అయిన తర్వాత శ్మశానాలు దరిదాపులకు పోయి మెడికల్ కాలేజీలో శవాల్ని తొట్లో పాతి పెడితే పండబెడితే ఆ దాని చుట్టూ తిరిగి ఇట్లా నానా ఇబ్బందులు పడి ధైర్యం తెచ్చుకోవాల్సి వచ్చింది. ఒక్క విషయం మాత్రం స్పష్టం, అందరికీ తెలిసిన విషయమే, చనిపోయిన వాళ్ళతో ఏ ప్రమాదము లేదని, ఏమన్నా ఉంటే బతికిన వాళ్ళతోనే ప్రమాదమని ఎవరికైనా అర్థమయ్యే విషయం ఇది. చనిపోతే ఎవరైనా పూడి చేస్తే మట్టిలో కలిసిపోతారు, కాలబెడితే గాల్లో కలిసిపోతారు. దాంతో వాళ్ళ శరీరానికి, పార్థివ శరీరానికి సంబంధించిన చరిత్ర క్లోజ్. వాళ్ళ జ్ఞాపకాలు ఉంటాయి మన దగ్గర.
ఈ జ్ఞాపకాల వల్లనే ఈ దయాలు పెట్టిననే భావజాలం అసలు ప్రచారం జరుగుతూ ఉంది. కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయని, తెల్లటి బట్టలు వేసుకుని తిరుగుతారని, మరి చెట్ల కింద ఈ దయాలన్నీ ఉంటాయని, కొన్ని చోట్ల దయాలకి కాళ్ళే ఉండకుండా తిరుగుతాయని, కొరివి దయాలని కొరివిల్లాగా నడుస్తుంటాయని, శ్మశానాల్లో ఎముకల్లో ఉండే ఫాస్ఫరస్ గాలికి కాలిపోయి కొరివి దయాలాగా కాలుతున్నాయి అనేది ఓ పరిశోధనలో చెప్పారు. లేదా మినుగురులు తిరిగినందున కొరివి దయాలు అనుకుంటున్నారనేది మరో పరిశోధనలో చెప్పారు. ఇవన్నీ తెలియదు, మనకు తెలియదు. తెలియని కారణంగా ఇవన్నీ దయాలు అవుతున్నాయని చెప్పి అనుకోవడం. ఒక్కోసారి దయాలు లేవని ఎవరన్నా వాదిస్తే పెద్ద ఎత్తున పందాలు కూడా పెట్టేవాళ్ళు. వెన్నెల రాత్రి నువ్వు శ్మశానంలోకి వెళ్ళి ఫలానా సమాధి దగ్గర చీలను కుట్రా, నేను నిజంగా దయ్యం లేకపోతే అని పందెం పెట్టారు ఊళ్ళు. ఇక్కడ బాగా ధైర్యవంతుడు, ఊరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. శ్మశానం 4-5 furlongs దూరం ఉంది. అంత దూరం పోయినాడు మేకు ఒకటి సుత్తి ఒకటి తీసుకుని పోయి వెన్నెల రాత్రి సమాధికేసి మేకును కొట్టేసినాడు. వెనక్కి తిరిగి వస్తుంటే సమాధిలోంచి ఎవరు పీకినట్టు అనిపించింది దీనికి. సచ్చిని గదరాన్ని కేకేసినాడు, అట్లే మూర్చొచ్చి పడిపోయినాడు అక్కడ కళ్ళు తిరిగి. వీడు ఎంతకీ రాకపోతే జనమందరం శ్మశానానికి వచ్చేస్తే పడిపోయి ఉన్నాడు, అయిపోయినారు రెండు దెయ్యం తినేసింది రేని చెప్పి అనుకున్నారు. వాడిని ఎత్తుకొని వస్తూ ఉంటే వాడు కట్టుకున్న పంచని సమాధికి వేసి పెట్టి కొట్టినాడు ఈయన. అది అసలు సంగతి. ఇట్లాంటి కథలు కొన్ని 100,000 మనకి పల్లెటూరులో తెలుస్తాయి. ఇవన్నీ ప్రజల జ్ఞాపకాలలోంచి మాట్లాడుకునేవి. అసలు ఎవరికి దయ్యాలు పట్టటైనా జరిగితే మనం కొంచెం చూద్దాం. తోటి ఆడపిల్లలందరూ పెళ్లి చేసుకుని కాపురాలకు వెళ్ళిపోయి భర్తలతో సుఖంగా జీవిస్తూ ఉంటే ఎంతకీ పెళ్లి కాకుండా పెళ్లి చూపులు సిద్ధనోత్సవం పూర్తి చేసుకున్న పిల్లలు ఉంటారే, వీళ్ళకి ఆ నిరాశ, దాంట్లోంచి నిరాసక్త, దాంట్లోంచి డిప్రెషను, మాంద్యం ఇవన్నీ వచ్చి వీళ్ళకి దయ్యం పెట్టినట్టు మనకి బయటపడుతుంది. హిస్టీరియా అనేది బయటపడుతుంది. ఒక యాంగ్జైటీలోంచి, ఒక ఆందోళనలోంచి బయటపడేది అది. పెళ్ళి అయినా కొంతమందికి ఎన్నేళ్ళైనా పిల్లలు పుట్టరు. కారణం భర్తలోనైనా లోపం ఉండొచ్చు, లేదా భార్యలోనైనా ఉండవచ్చు. వైద్య పరీక్షలు చేయించుకుని నిర్ధారణ చేసుకుని ఎవరిలో లోపం ఉంటే ఆ లోపం సరిదిద్దుకుంటే పోయే సమస్య అది. అది లేకుండా దేవుళ్ళ చుట్టూ, గుళ్ళ చుట్టూ, గోపురాల చుట్టూ, బాబాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ముఖ్యంగా దయ్యాలు పోగొట్టడానికి ఆంజనేయ స్వామి స్పెషలిస్టు. సింగరకొండ ఆంజనేయ స్వామి, గుంతకల దగ్గర కసాపురం ఆంజనేయ స్వామి అని ఇక్కడ డజన్ల కొద్ది జనము పుల్లు దండాలు పెడతా ఉంటారు. దయ్యాలు పెట్టిన వాళ్ళు అక్కడికి రాగానే దయ్యం బయటపడుతుందట. ఆ స్వామి వీరాంజనేయులు ఆయన దయ్యాలు తరిమేస్తే అట్లా ఒక 1 నెల 2 నెలలు అక్కడ ఉండి ఉపవాసాలు ఉండి గుడి చుట్టూ రోజుకి 180 సార్లు తిరిగి ఈ పనులన్నీ చేస్తే దయ్యాలు పోతాయని అంటారు. అది అన్ని రోజులు అయ్యేటప్పటికీ ఆమెలోనే ఆలోచనలో మార్పు వచ్చి ఏం పిల్లలు లేకపోతే దానికోసం ఇంత బాధపడాల్సిన అవసరం ఏముందని మానసికంగా కొంత సాంత్వన చెంది, లేదా వాతావరణం ప్రశాంతంగా ఉంటే మనకంటే అభాగ్యులు అనేక మందిని చూసి మేము ఇంకా మేలు కదా అనుకొని ఇటు రకరకాల కారణాలతో సాంత్వన పొందుండొచ్చు. కారణం ఏదైనా క్రెడిట్ మొత్తం ఆంజనేయ స్వామికి ఇచ్చేస్తున్నారు. కట్న కానుకల కోసం అత్తమామలు భర్త జాయింట్గా ఇబ్బంది పెట్టి కొత్త కోడలు సతాయించారనుకోండి, ఈ అమ్మాయి ఏం చేయలేదు, వాళ్ళు తిరుక్కోలేదు, తిరగబడలేదు. తిరగబడితే కాపురం పాడేద్దని భయం, అలాగని తిరగబడకుండా మనసులో అంచుకోలేదు. ఈ బాధను లోపల అంచుకొని అంచుకోగా సరే కొంతమంది ఈ కొత్త కోడలని కట్నంతో పాటు కిరసనాయలు అగిపెట్టితో సాగనంపే బ్యాచ్ ఉందనుకోండి, అది అట్లా ఉంచండి. అది కాకుండా జరిగిన సందర్భాల్లో ఈ బాధను తట్టుకోలేక వీళ్ళకి దయ్యం బయటపడ్డట్టు వచ్చేది. భర్త మీద కోపం ఉంటుంది, తిట్టాలని ఉంటుంది తిట్టలేదు, కొట్టాలని ఉంటుంది కొట్టలేదు. ఒకసారి దయ్యం పడితే నానా తిట్లు తిట్టచ్చు, ఎవరు అడ్డుపడే వాళ్ళు లేరు. కావాలని చేయదామే, మరి కావాలని చేస్తా అనుకోకండి ఇలా చెప్తున్నానంటే, కావాలని చేయదు కానీ ఆమె అదుపులో ఉండదు ఆమె ఆలోచనలు. కానీ అక్కడ తీరని అన్నీ ఇక్కడ తీర్చుకుంటారు. ఆ తిట్టడం అనేది కానీ, వరి అని పిలచడం కానీ, అతను చేసిన ఏదో పనులు ఏకరవ పెట్టడం కానీ, ఇవన్నీ దయ్యం నెత్తికి పోతుంది. అదంతా కూడా జీవితంలో స్వతంత్రం లేక బాధలు, నిరాదరణ, నిరసన, ఈసడింపు ఇట్టాడికి గురయ్యేవాళ్ళు, సానుభూతి దొరకని వాళ్ళు, సానుభూతి కావాలని కోరుకునేవాళ్ళు, ఇట్లాంటి కోరికలు నిక్షిప్తమైన సందర్భాల్లో తిరగబడడానికి చేతగాక అది అనుసుకున్నటువంటి వాళ్ళు, తిరగబడితే ఇంకేముంది, హిందూ సాంప్రదాయము
మట్టుకొట్టుకుని పోదాని భయం ఉన్నటువంటి వాళ్ళు, శాస్త్రీయ దృక్పథం జీవితంలో లేనటువంటి వాళ్ళు, ఏ సమస్యనైనా ఉన్నది ఉన్నట్లు చూడడం చేతగానటువంటి వాళ్ళు, వీళ్ళంతా ఆత్మహత్యలు చేసుకోకుండా మిగిలితే వాళ్ళందరికీ దయాలు పడతాయి. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాప్టర్ అక్కడికి పూర్తి అవుతుంది, చేసుకోకుండా మిగిలిన వాళ్ళు దయాలు పడతాయి. దీన్ని హిస్టీరియా జబ్బుని మనం పిలుస్తాం. ఇది ఒక మానసికమైనటువంటి బలహీనతలోంచి వచ్చే జబ్బు. ఇది ఊళ్ళో, ఒకే ఊళ్ళో గుంపులు గుంపులుగా జనానికి దయ్యం పట్టడం అనేది జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలు, కొన్ని జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ జిల్లాలో బాణమతి సమస్య ఎట్లుందో, ఊరు ఊరికి జనాలకు దయ్యాలు పట్టడం లాంటిది కూడా కొన్ని సందర్భాల్లో మనం చదివాము. ఇది సజెషన్ అనే దాని ద్వారా, మాస్ హిస్టీరియా అంటారు దీన్ని. సజెషన్ ఒకరికి వస్తే ఇంకొకరికి, 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 ఆ సజెషన్ ఎఫెక్ట్తో, అలా ఒక సూచన ఎఫెక్ట్తో మన హిప్నోసిస్ ఎలా పనిచేస్తుందో ఆ పద్ధతిలో పనిచేసి ఎంతమందికి ఒకేసారి దయ్యం పెట్టినట్టుగా ఆ ఫీలింగు వచ్చి జనమందరూ బట్టలు దించుకోవడం, బట్టలు ఇప్పేసి తిరగడం, ఇటు రకరకాల పద్ధతులు చేసిన సందర్భాలన్నీ ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల దయ్యం పెట్టింది మా ఇంటి మీద రాళ్ళు పడుతున్నానేవాళ్ళు, మా ఇంట్లో బట్టలు చినిగిపోతున్నానేవాళ్ళు, అన్నంలో మట్టి పడుతుందనేవాళ్ళు, ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. దీన్ని పరిశోధించినటువంటి శాస్త్రజ్ఞులు ఏం తెలిసారంటే, రాళ్ళు వేసేటోళ్ళు వేరే మనుషులు ఉన్నారు, మట్టి తీసుకెళ్ళి బియ్యంలో కలిపే వాళ్ళు ఆ ఇంట్లోనే మనుషులు ఉన్నారు, బ్లేడ్తో బట్టలు దించే వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఆ ఇంట్లో అసంతృప్తిలోనే వాళ్ళు కావాలని చేసి కానీ, లేదా ఒక మానసిక ఒత్తిడికి గురైనటువంటి వాళ్ళు ఈ హిస్టీరియా అనే భావజాలానికి గురే కానీ ఇట్లాంటి చేసిన సందర్భాలు ఉన్నాయని. అంతేగాని ఎక్కడి నుంచో దయ్యాలు వచ్చి వీళ్ళు బట్టలు దించడం కానీ, వీళ్ళు బట్టలను కాలబెట్టడం కానీ జరిగిందనేది లేదు. కొన్ని చోట్ల దయ్యాలు పెట్టి ఇల్లు కాలిపోయినాయి అనుకున్న సందర్భాలు ఉన్నాయి. నోట్లో పచ్చబాసురం నోట్లో పెట్టుకుని తడిలో ఉంటే కాలదు, అది దాన్ని పూరి గుడిసె మీద ఊదేసామనుకో, ఓ రెండు మూడు నిమిషాలకి తడి అంతా ఆరిపోయేటప్పటికి మంటలేస్తా అక్కడ. అదంతా కూడా దయ్యాల ఖాతాలో జమ వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సమస్యని దాటేసుకోవడానికి కానీ, ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి కానీ ఈ లక్షణాలు బయటపడతాయి. అయితే ఇతరులను ఆకర్షించడానికి ఈ పనంతా నేను చేస్తున్నాననే విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసి చేస్తే దాన్ని మెలింగరి లేదా నటన అంటారు, నటించటం అంటారు. దయ్యాలు పట్టడం లేదా హిస్టీరియాను మనం పిలిచేది నటన అయితే కాదు, అది వాళ్ళకి తెలిసి చేయరది. దాన్ని వాళ్ళకి తెలియకుండానే ప్రదర్శిస్తారు. ఆ ఊళ్ళో ఫలానోళ్ళు చచ్చిపోయినారు, ఫలానా మరిచెట్టు కింద ఉన్నారు, ఫలానా బాయిలో ఉన్నారు అని అంటే బయటపడటం జరుగుతుంది. ఆ ఊరికి సంబంధించిన వాళ్ళకి ఈ బావుల చుట్టూ, చెట్ల చుట్టూ ఉండేంత భయాలు బయట ఊళ్ళోకి ఉండవు. వాడికి ఏ చెట్టు కింద ఏ దయ్యం ఉందో, ఏ బావిలో ఏ దయ్యం ఉందో వాళ్ళకి తెలియదు. ఏ బావులు ఎవడు దూకి చచ్చిపోయారో తెలియదు. కాబట్టి బయట ఊళ్ళోళ్ళు చాలా ప్రశాంతంగా ఆ ఊళ్ళోకి రాగలరు ఈ బావుల్ని చెట్లను దాటుకొని. ఆ ఊరోళ్ళు మాత్రం రాలేరు. ఎందుకంటే ఆ చెట్ల చుట్టూ, బావుల చుట్టూ ఉండే కథలు, అక్కడ చనిపోయిన వాళ్ళ జీవితాలు, అవన్నీ వాళ్ళకి ఫ్రెష్గా వాళ్ళ మెమరీలో ఉంటాయి, వాళ్ళ గుర్తింపులు ఉంటాయి. కాబట్టి గుర్తులు వాళ్ళు అక్కడ భయపడటం జరుగుతుంది. ఇంకొక మనిషి పక్క నుండి భయం జరగదు. మళ్ళా చిన్న పిల్లవాడు నీ పక్కనున్న, ఒకవేళ దయ్యమంత బలవంత వస్తే చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు? అయినా కూడా పక్కన ఒక మనిషి ఉంటే దయ్యమనే భయం చాలా వరకు తగ్గిపోతుంది. ఇట్ల దయ్యాల గురించినటువంటి లక్షణాలను మనం, వివరాలను మనం చూస్తున్నాం. ఈ దయ్యం పట్టిందని చెప్పబడే ఈ ఆడపిల్ల లేదా ఈ స్త్రీ ఎటువంటి లక్షణాలని కనపరుస్తుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ డాక్టర్కి పనిబడేది ఉన్న నమ్మకాలు చాలా బలంగా సాంప్రదాయాల్లో, అలవాట్లలో, ఆచారాల్లో నిబిడీకృతమై ఉన్నాయి. అంత త్వరగా ఈ భావజాలాన్ని ప్రజల్లోంచి తొలగించడం మనకు సాధ్యం కాదు, అది మనకు అవసరం కూడా లేదు. ఇప్పుడు మనం ఏం చేయలేమది. కానీ దయ్యం పేరుతో వైద్య సహాయానికి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు కానీ మరో డాక్టర్ దగ్గరకు కానీ వచ్చినప్పుడు ఏం లక్షణాలు ఉంటాయనేది చూడాలి. వాళ్ళు అంతకుముందు చూసిన ఏ జబ్బునైనా లిమిటెడ్ చేయగలరు, ఇది ఒక ముఖ్యమైన పాయింట్. ఫిట్స్ దయాలు పట్టినా అన్నప్పుడు ఫిట్స్ వచ్చినట్టు ప్రవర్తించగలరు, కాలు జోతులు పడిపోయినట్టు ప్రవర్తించగలరు. ఏ రకమైన నొప్పి తెలియకుండా ఉండడం దగ్గర నుంచి ప్రతి నొప్పి తెలియడం దాకా కూడా వాళ్ళు ప్రదర్శించవచ్చు. ఈ లక్షణం ఉంది, ఈ లక్షణం లేదు అనుకుండా
రోగాలను కలిగినటువంటి ప్రజలకు ఏ రకమైన లక్షణాలు వాళ్ళ జీవితంలో చూసుంటే అవన్నీ హిస్టీరియా అనే జబ్బులో బయటపడే అవకాశం ఉన్నది. వీటితో పాటు గ్రామంలో ఎవరైనా తనకు తెలిసిన వారు చనిపోయి ఉంటే చనిపోయిన వారికి వారు తనకు దయ్యంలాగా వచ్చి పట్టినారని చెప్పుకోవడం చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అంత ముందు వరకు ఏమీ మాట్లాడకుండా నోట్లో నాలుగు లేదు ఈ అమ్మాయికి అనబడే వ్యక్తి కూడా దయ్యం పట్టిందన్నాక లొడలొడ మాట్లాడేసేయడం జరుగుతుంది. ఇదంతా అణిచి ఉండబడ్డటువంటి ఫీలింగ్స్, అవి మొత్తం బయటపడతాయి. మన మానసికమైన జబ్బుల్లో ఏ విధంగా ఒత్తిడి తగ్గిపోతే బయటపడతాయో, నాలుగు గ్లాసులు సారాయి తగ్గని ఎట్లయితే ఒత్తిడి తగ్గిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడతారో, అలాగే కొన్ని మానసికమైన లక్షణాలు ఉన్నప్పుడు ఎట్లా ఒత్తిడి లేకుండా మాట్లాడతారో, లేదా పిచ్చి అనే జబ్బులో మేనియాక్ అనే ఫేజ్లో ఎట్లా బాగా ఫ్రీగా మాట్లాడతారో, అట్లాగే వీళ్ళు కూడా ఒక మానసికమైన వైకల్యం కాబట్టి దయ్యం పట్టిందన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కొన్ని చోట్ల గ్లాసోలాలియా అని ఒక లక్షణం ఉంది, వేరే భాషలు మాట్లాడుతున్నారని చెప్తూ ఉంటారు వీళ్ళు. వేరే భాషలు అంటే ఇంగ్లీషో హిందో మరొకటి మాట్లాడినప్పుడు అది వినుంటారు వీళ్ళు, ఆ ఉచ్చారణ వచ్చినట్టు మాట్లాడతారు. కానీ దాన్ని రికార్డు చేసి విశ్లేషణ చేస్తే అందులో ఒక హిందీ పదం ఉండదు, ఒక ఇంగ్లీష్ పదం కూడా ఉండదు, అలా మాట్లాడుతున్నట్టు కనపడుతుంది అంతే. ఇవన్నీ పరిశోధన చేసినటువంటి శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి విషయాలు. ఈ భాష ఎట్లా మాట్లాడుతుంది, దెయ్యం అయితే వేరే భాష ఎట్లా మాట్లాడుతుంది, దెయ్యం పట్టకపోతే అని వాదించే వాళ్ళు ఉన్నారు. అది అక్కడ పరిశోధనల మీద మనం ఆధారపడాల్సింది. ఇవన్నన్నా చెప్పండి, వైద్యం చేయించుకోవడానికి వీళ్ళని పిలుచుకుపోవడం దాదాపు జరగదు, భూత వైద్యులను పిలుచుకొస్తారు. ఇక భూత వైద్యులకి వాళ్ళ శాయశక్తుల దయాన్ని పారదోలాలనే పేరుతో కోలను గోయించుకొని తినడం, వేటలని బలి ఇవ్వడము, పసుపు కుంకుమ నిమ్మకాయలు ఇటాటిని తెచ్చిపెట్టడం, ఆడి దగ్గర సంచిలో ఉన్న ఒక పెద్ద తుంటిముక ఒక పుర్రెని తెచ్చిపెట్టడం, ఆ పుర్రెని చూడగానే ఎంతలా ధైర్యవంతుడికి కూడా ఆ పళ్ళన్నీ చూసేటప్పటికి బిత్తరపోయి భయపడిపోవాల్సింది. అతనికి ఏం భయం ఉండదు. బాగా సంభావన గింభావన అని ముట్టినాక ఒక నాలుగైదు రోజులు ఈ కార్యక్రమం చేసి దయాన్ని నేను సీసాలో బంధించిన దీన్ని తీసుకెళ్ళి ఊరు చివరి పాతేస్తానని మళ్ళీ కార్యక్రమం పెట్టి చివరికి సీసాను పాతేటటువంటి జరుగుతుంది. బలమైన నమ్మకం కానీ ఆ స్త్రీకి ఉంటే, నాకు నిజంగా దయ్యం పట్టింది, ఇప్పుడు ఈ భూత వైద్యుడు నా దయ్యాన్ని తొలగించినాడని బలమైన నమ్మకం ఉంటే, ఆ నమ్మకంలోంచి ఆ అమ్మాయికి దయ్యం పోయినట్టు కనపడవచ్చు. అంత నమ్మకం ఆ అమ్మాయికి కానీ లేకపోతే ఈ భూత వైద్యుడు పోగానే మళ్ళీ దయ్యం బయటకు వస్తుంది, ఇంకో భూత వైద్యుడు వస్తాడు. ఇట్లా భూత వైద్యుల్ని శాయశక్తుల మేపిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఆ భావాలు, హిస్టీరియా భావాలు లాంటివి ప్రదర్శించబడడానికి మూల కారణమైన కారణం తొలగినాక, పెళ్ళిగాని అమ్మాయికి పెళ్ళి అయితే, పిల్లలు పుట్టినామకి పిల్లలు పుడితే, భర్త ఇప్పటిదాకా నిరాదరణకు గురి చేస్తున్నటువంటి వాడు అయ్యో నా పిల్లానికి దయ్యం పెట్టింది అని కొంచెం ఆ అమ్మాయి ఎడల టైం ఇస్తూ కాస్త సమయం గడుపుతూ ఉంటే, ఎక్కడో ఇంకొక ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త దయ్యం పెట్టింది నా భార్యకి తెలిసినాక ఆ సంబంధం వదిలేసుకుని ఈమెతోనే సఖ్యంగా ఉంటే, ఇలాంటి మార్పులు వచ్చిన దగ్గర కారణం తొలగింది కాబట్టి హిస్టీరియా అనేది కూడా తొలగిపోతుంది. మరి తక్షణమే వైద్యం ఏం చేయొచ్చు ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు, ఫిట్స్ వచ్చినాయని పళ్ళు బిగుదీసుకున్నాయని ఇట్లాంటి బాధలు ఉన్నప్పుడు, నరంలోకి డైజిపామ్ అనే ఇంజెక్షన్ శరీరంలోకి కానీ వేసేటట్లయితే ఎట్లాంటి తీవ్రమైన దయ్యమైనా ముందు ఆ మనిషి పడుకుంటారు, ముందు ప్రశాంతత అనేది వస్తుంది. ట్రాంక్యులైజర్స్ అంటారు ఈ మందుల్ని, ట్రాంక్యులైజర్ ఇచ్చినందులో ముందు ప్రశాంతంగా మారుతారు, తరువాత వాళ్ళతో మాట్లాడి బంధువులతో మాట్లాడి దీనికి కారణాలు ఏందో పరిశీలించి కారణాలు తొలగించడానికి అవసరమైన కౌన్సిలింగ్ అనేది చేసి వాళ్ళకి నచ్చజెప్పి ఈమెకి సహాయపడే విధానం ఇది, ఈమె మీద కోప్పడగా కానీ ఏమి కావాలని చేస్తున్నది కాదు అని చెప్పి నచ్చజెప్పి ఆ విధంగా కుటుంబాన్ని కూడా కౌన్సిలింగ్కి మనం గురి చేసిన తర్వాత వాళ్ళ సహకారాన్ని రాబట్టుకునేటట్లయితే ఈ దయ్యం అనే సమస్యని గ్రామీణ వైద్యుల లెవెల్లోనే కొంత వదిలించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ప్రజల నమ్మకాలు దయ్యం అనేది విభూతి మీద, తాయత్తుల మీద, వీటి మీద ఉంది కాబట్టి మనం కూడా కొన్ని కడితే ఏం పోదు తప్పేందనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇందులో తప్పులు చెప్పటం నాకు సాధ్యం కాదు, కానీ అవి అయితే సరైన వైద్యాలు కాదనేంతవరకు నేను చెప్పగలను. ఎప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. లక్షణాలు మరీ ఎక్కువగా ఉండి
అదుపు కాకుండా ఉండి మనం అందించే ధైర్యంతో దారికి రాలేదనుకోండి ఒక వ్యక్తి, ఇట్లాంటి పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఒక్కో సందర్భంలో మరి ఏదైనా బలమైన కారణం శరీరంలో ఉండి దయ్యంలాగా బయటపడవచ్చు. ఉదాహరణకి నేను చూసిన సందర్భం చెప్తా. మొగిల్చర్లు అనే చోట్ల ఆంజనేయుల స్వామి దేవాలయం ఉంది ప్రకాశం జిల్లాలో. ఒక అమ్మాయిని అక్కడ తీసుకెళ్ళి ఒక నెల రోజులు రోజు తిప్పి 108 సార్లు తిప్పి యాప్ మండలతో కొట్టి ప్యాడ్ నీళ్ళతో కొట్టి చెప్పుతో కొట్టి కుక్క పెంటని తీసుకొచ్చి నిప్పులు వేసి పొగబెట్టి నానా భీభత్సం చేసినారు ఒక నెల. చివరికి ఎవరో సలహా ఇస్తే తీసుకొచ్చి వైద్యానికి పట్టుకొస్తే పరీక్ష చేసి చూస్తే అమ్మాయికి టీబీ మెనింజైటిస్ అనే మెదడువాపు జబ్బుంది. ఇట్లే వదిలేసి ఉంటే ఈ పిల్ల చచ్చిపోయి ఉండేది. వెంటనే నడుములో సూదేసి నీరు తీసి పరీక్ష చేసి టీబీ మెనింజైటిస్ జబ్బు నిర్ధారణ చేసుకున్నాక టీబీకి మందులు వాడితే మరొక నెల లోపల మామూలు మనిషి అయింది. ఇట్లాంటి సందర్భాల్లో దయ్యమని చెప్పిన అవకాశం ఉంది. ధనుర్వాతమైన జబ్బులు కూడా ఒళ్ళంత నీలక్కపోతుంది. ఇలా నీలక్కపోయిన సందర్భంలో ధనుర్వాతమని తెలియకపోతే ఇది కూడా దయ్యం పట్టిందనుకుని నానాభీభత్సం చేసి ప్రాణం మీదకి తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కొంతమందికి కొంతకాలం అయినాక ఈ దయ్యం పట్టినటువంటి దానంతర అదే పోవడం జరుగుతుంది. ఏ వైద్యం చేయకుండా కూడా మరలా ఎప్పుడైనా బలహీనమైన మనస్సు ఉండి ఒత్తిడి మానసిక ఒత్తిడి ఉండి అభద్రతకు గురైన సందర్భంలో మరలా బయటపడే అవకాశం రావచ్చు. ఫిట్స్ వచ్చినటువంటి కూడా అంత తీవ్రమైన పరిస్థితి వచ్చినటువంటి కూడా తగ్గిన సందర్భాలు ఉన్నాయి. యాక్చువల్గా మనం మామూలు మూర్చలో చూసే ఫిట్స్ లాంటివి హిస్టీరియా జబ్బులో రావు. ఈ ఫిట్స్ వాళ్ళు గమనించిన రూపాన్ని అనుకరిస్తారు తప్ప, తెలియకుండా అనుకరిస్తారు తప్ప మూర్చ జబ్బులో ఉన్నటువంటి పునాది కారణం వీళ్ళకు ఉండదు. వాళ్ళు అలాంటి సందర్భాల్లో ఇది ఖచ్చితంగా హిస్టీరియా అని చెప్పడానికి తగిన ఆధారాలు మన చేతిలో లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని పరీక్షలు చేసి ఇది హిస్టీరియా అని డాక్టర్ తేల్చడమే ఉత్తమం, మనంతటా మనం తేల్చడం కంటే. అందువలన గ్రామాల్లో ఈ రోజున దయ్యం పట్టడం అని ప్రముఖంగా మాట్లాడుకునే ఈ సబ్జెక్టు వాస్తవంగా హిస్టీరియా అనబడే ఒక మానసికమైన జబ్బు. ఇది వైద్యానికి లొంగుతుంది, కౌన్సిలింగ్కు లొంగుతుంది. దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. చనిపోయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బతుకున్న వాళ్ళకి సమస్యగా మారరు. చనిపోయినటువంటి వాళ్ళు పంచభూతాల్లో కలిసిపోతారు తప్ప బతుకున్న వాళ్ళతో ఉన్న సమస్యలనే మనం పరిశీలించుకుంటే సరిపోతుంది. దయ్యాలు పట్టడం అనేది కేవలం ఒక నమ్మకం మాత్రమే అనేది మనం గుర్తించాలి. అమ్మయ్య, ఇప్పుడిక దేనికి భయపడనక్కర్లేదండి. దయ్యం గియం జాంతానై. ఇంతవరకు డాక్టర్ గారు హిస్టీరియా గురించి చెప్పింది విన్నారు కదండి. హిస్టీరియా అనే మానసిక రోగాన్ని అందరూ దయ్యం పట్టడంగా భావిస్తారని, అది ఒక కేవలం భ్రమేనని అర్థమైంది కదండి. అందుకే ఈ విషయాలను గ్రామ సీమల్లో మీరు మాత్రమే ప్రచారం చేయగలరని, చేస్తారని ఆశిస్తూ సెలవు. హిస్టీరియా శాస్త్రీయ దృక్పథం లేని వారు నిరాశ నిస్పృహలకు లోనై మానసిక బలహీనత కొద్దీ హిస్టీరియాకు గురవుతారు. చనిపోయిన వాళ్ళు మళ్లీ లేచి వచ్చి మనుషులకు పట్టి దయ్యాల ఇబ్బంది పెట్టే సమస్యే లేదు, అదో మూఢనమ్మకం. హిస్టీరియా రోగి సమస్య ఏమిటో తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించడం అనేది ఒక మార్గం. అసలు సమస్యను పక్కన పెట్టి అనవసరమైన హడావుడి చేస్తే ప్రయోజనం ఉండదు. హిస్టీరియా లక్షణాలు తగ్గిన తర్వాత ఆ వ్యక్తికి మానసిక ధైర్యం చెప్పడం చాలా ముఖ్యం. అనుమానం కలిగినప్పుడు డాక్టర్కు చూపిస్తే హిస్టీరియానా, శరీరంలో మరేదైనా పెద్ద జబ్బా అనేది గుర్తించి తెలియజేసే అవకాశం ఉంది.